ఉంది పప్పాయ వైట్ అండ్ ఇది ప్రెజెంట్ లేటెస్ట్ గోవా మన దగ్గర ఉన్న గోవాలోకి ఒకసారి మీరు టేస్ట్ చేస్తారని చెప్పి ఇది కూడా పర్లేదు తిను నేను ఇస్తాను ఇది మీరు తిని ఉండ టెక్చర్ చూడండి ఒకసారి ఎలా ఉంది ఏంటి ఇది ఒక వెరైటీ అండి ఇప్పటిదాకా మనం జపనీస్ రోజు లోసీడ్ వెరైటీ విఎన్ఆర్ వైట్ తైవాన్ పింక్ ఇటువంటి అమ్మేవండి లేటెస్ట్ ఓల్డ్ ఇంకా ఉన్నాయి L49 పూర్తిగా ఒరిజినల్ లేదండి ఇప్పుడు డూప్లికేట్ 49 ఉందన్నమాట అండి ఇప్పుడు అందరూ అదే వేసుకుంటున్నారు ఇంకా లేక గత్యంతరం వేరే లేకుండా ఇది కాకుండా అండి ఇప్పుడు మా దగ్గర ప్రజెంట్ ఈ సంవత్సరం కాసిన ఫైల్లోకి అండి ఇవ్వండి కింగ్ మ్యాంగో అండి దీని పేరు వచ్చి ఓకే ఇది 12 అంగుళాలు పొడవు రావాలండి కేజీ బరువు సుమారు దాటి రావాలన్నమాట అండి ఇది కూడా చాలా ఇన్సెస్ వచ్చినట్టుంది కదా 8-10 ఇంచెస్ వచ్చేద్దండి ఇది కూడా ఆల్రెడీ ఇది కూడా అండి మనకి టేస్ట్ పరంగా వచ్చప్పుడు తీయగానే ఉంటుందండి ఇప్పుడు దాకా ఎవరు వచ్చినా పచ్చికాయలు కోసి పెట్టామండి వండికాయ ఎవరికి పెట్టలేదు మీరు వచ్చారు రెడీగా ముగ్గుంది కాబట్టి ఒకసారి మీ సమక్షంలో ఓపెన్ చేద్దామని చెప్పానండి చెట్టు మీద పండిపోయిందండి ఇది పచ్చికాయ తింటాక మాత్రం చాలా బాగుంటుందండి మంచి క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటుంది మాకు కొంచెం వాటర్ ఎక్కువ అండి మా ఊళ్ళకి వాటర్ ఉండకూడదండి కాయ పోయడానికి ముందు నీరు తక్కువ ఉంటే అండి కొద్దిగా అండి తీపి తగ్గింది తగ్గుద్దండి మరి తీపి ఎక్కువ ఉంది దాని గురించి అన్నమాట ఇలా కొన్ని లేటెస్ట్ ఉన్నాయన్నమాట అండి ఇది పచ్చికాయ మాత్రం అయితే అండి చాలా క్రిస్పీగా ఉంటుందండి ఇదిగోండి జపనీస్ రోజ్ అండి బాగా తయారైతే చాలా క్లాస్గా ఉంటుందండి కాయ ఇది కూడా నీరు అంటే హార్వెస్టింగ్ వారం రోజుల ముందు చెట్టుకి నీళ్ళు లేదా కొంచెం నీరు ఎలా వచ్చినా కాయలు వాటర్ ఎక్కువ వచ్చేస్తుంది వచ్చేది అనమాట ఇంకా టేస్ట్ ఎక్కువ ఉంటుంది అప్పుడు అప్పుడు ఏమవుతుందంటే అండి ఆటోమేటిక్గా పిండి పదార్థం 100% తయారవుద్ది అనమాట అండి వాటర్ లేకుండా ఈ రోజు కలరండి ఈ చివరి అంచు వరకు వచ్చేది తయారైంది ఆఫ్ చేయండి ఇది కూడా పిల్ల పర్లేదండి జాంకాయ ముక్క తినొచ్చింది పర్లేదు ఇది కూడా లో సీడ్ అనమాట అండి ఎంతో సీడ్ బాగా ఉండదు ఒక 5-6 సీడ్స్ ఉంటాయండి అనమాట ఇది దీని స్పెషల్ అండి